గుంటూరు జిల్లా కాకుమానులో 10 రోజులుగా నీటి సరఫరా లేక గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. తాగునీటి చెరువు పూర్తిగా ఎండిపోవడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. గత్యంతరం లేక రక్షిత మంచినీటి పథకం వద్ద బావులలో ఉన్న అపరిశుభ్ర నీటిని తోడుకొని దాహం తీర్చుకుంటున్నారు. మరికొందరు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి నీటిని కొనుక్కుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజల దాహం కేకలు మాత్రం అధికారులు స్థానిక నేతలకు వినపడడం లేదు. నీరు ఎప్పుడు వదులుతారంటూ గ్రామస్తులంతా కలిసి పంచాయతీ అధికారులను నిలదీశారు. అయినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలతో సతమతమవుతున్న నాయకులు పట్టించుకోవట్లేదని ఓట్లు అడిగేందుకు వస్తారు కదా అప్పుడు వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. చెరువు నిండా నీళ్లు లేవు. ఊరు మాత్రం ఓట్లేయండి ఓట్లేయండి. ఎవరికి వేస్తారు ఓట్లు? చెరువు నిండా నీళ్లు పెట్టమని ఓట్లు వేస్తారు. ఎన్ని రోజుల నుంచి? కనీసం 10 రోజుల నుంచి లేవు నీళ్లు. ఆయన నిండా నీళ్లే లేవు. అసలు చెరువులో నీళ్లు లేవు. లోకల్ బొంగ తెచ్చే బొంగ వాళ్ళు కొడితే బొంగ డబ్బులు కట్టమంటున్నారు. ఇప్పుడు ఓట్లైన వస్తారుగా బజార్లు ఉంటే తిరుగుతారు. మేము కడుతున్నాం, మీ ఇళ్ల ముందు పెడతామని డబ్బాలని చెప్పాడుగా రాంకృష్ణ. 15 రోజులు నీళ్ళే లేవు. ఏమంటారు? ఏం చదువుతున్నాడు ఆయన? లేవు నీళ్ళు అని చదువుతున్నాడు. మీ ఇళ్ల ముందే పెడతాను డబ్బాలని చెప్పాడుగా ఆయన. ఎయ్యి ఆ డబ్బాలు ముంచుకుంటానికి కూడా లేవు. చెరులో ఉన్నాయి ఓట, లిటర్ లో ఓట ఉన్నాయి. చెరులో నీళ్లు తెచ్చుకుంటాను పోయి ముంచుకుంటాను. నేనేం తెచ్చి చేస్తాను నీళ్లు? మా కాళ్ళు మా కాళ్ళు ఆపరేషన్ చేసుకుని ఉంది. నీళ్లు లేవు. ఏమైనా చుట్టూ వదులుతారు? మాకు నీళ్లు వదలరు. ఏం వదలరు? రేపు ఎవరు వస్తారు ఓట్లకి? రామాను మాకళ్ళే. వర్షాకాలంలో నీళ్లు చెరువులకు నింపాల్సిన టైంలో చెరువులు నింపలేదు. దానివల్ల మాకు ఇప్పుడు నీళ్ల సమస్య. గత 2 నెలలు పెట్టి ఇబ్బంది పడుతున్నాము. మరి కొంతమంది పని చేసుకుంటేనే జరిగే పరిస్థితి పూరి ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ నీళ్లు ఎద్దడ కోసం అని చెప్పి పనులు కూడా మానుకొని ఆ నీళ్ల కోసం ఉండి ఒక గంట అరగంట కష్టపడినా కానీ 4-5 బిందెలు కన్నా రావటం లేదు. అదే పరిస్థితి. ఏదో కొందామంటే ఆటోలు టాటా ఏసీలు వేసుకొస్తున్నారు క్యాన్లు. కానీ 1000 లీటర్లు క్యాను 1000 రూపాయలు. మరి ఆ డబ్బులు అందరూ భరాయించే లేని పని చేసుకుని బతికే వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఉండదు. గతంలో ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 10 రోజుల నుంచి అసలు నీళ్ళే లేవు. చచ్చుకోలేదు, చచ్చిపోతాం. ఆడవాళ్ళు కూలి మానుకొని ఉండగా కానీ నీళ్ళకి ఇబ్బంది అయింది. చెరువులో లేవు. అమ్మేశారు ఇల్లు. చేపలకు పాటించి అమ్మేశారు. కిలోమీటర్ దూరంలో కుంటలు ఉంటే వాటిలో తెచ్చుకుందాం అంటే అవి కూడా చెరువులో పట్టంగానే చుట్టుపక్కల 5 కుంటలు ఉంటే 5 కుంటలు కూడా అమ్మేశారు కిలోమీటర్ దూరంలో. వీళ్ళ దగ్గరికి వస్తే సమాధానం ఇది లేదు, లేకపోతే ఏం చేస్తామని. వాటర్ అడుగుతా ఉంటే వాటర్ 1000 రూపాయలు అంటండి. మంచిదైతే 4 పేపర్లు వస్తాయంట. ఎప్పుడు వస్తాయో తెలియ అంటున్నారు. అక్కడ ఉండే సిబ్బంది వదిలే సిబ్బంది వెళ్తే సమాధానమే చెప్పట్లా.